Hello everyone, welcome back to our channel Even Hima World. So I am back again with another new and interesting video. Prati video lagane ee video lo kuda meeku edo oka kotta vishayam aithe nerpisthanu and ee video lo nenu oka DIY gift cheyabothunnanu. Rate maniki Valentine's Day rabothundi kada, so Valentine's Day special ga mee chethulto meer cheyagalige gift idea aithe meeku chuvinchabothunnanu anamata. And ee gift speciality entante it's a low budget, like it is a budget friendly and eco friendly gift. So it is a combination of two anamata. So wow kada, andukani definitely ga aithe ee gift meeku kudirithe definitely ga try cheyandi. Nenu choopichina ideas ni use chesukoni mee daggara evaithe items available ga unnayo vaatini batti meeku vachina ideas tho ee gift anedi prepare chesukochu anamata. And meeku nachina vallaki gift ee gift ni meeru gift chesukochu. See, ఈ వాలంటైన్స్ డే అంటే హస్బెండ్ వైఫ్స్ చేసుకోవాలని లవర్స్ చేసుకోవాలని మాత్రమే కాదు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా ఈ గిఫ్ట్ అనేది మనం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. లోకి వెళ్ళబోయే ముందు నా బాల్కనీలో ఉన్న మొక్కలను చూపిస్తాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నమాట. చాలా ఈజీగా గ్రో అయిపోతాయి అండ్ ఇట్ ఇస్ వెరీ లో మెయింటెనెన్స్. సో చూసారు కదా, నేను ఒక్క పాట్లో తెచ్చుకుంటే ఇలా గ్రో అయిపోయింది. ఇన్ని పాట్స్లోకి గ్రో చేసుకున్నానమాట. ఎంత వేలాడిందో చూసారు కదా. దీన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్లో వేసుకుంటే ఇంకా బాగా గ్రో అయిపోతాయి. సో ఫస్ట్లో నేను తెచ్చుకున్నప్పుడు అయితే లీవ్స్ ఇలా ఉన్నాయి. వాటిని నేను రీపాట్ చేసి వేసుకున్నాక ఇలాగా పెద్ద పెద్ద లీవ్స్తో బాగా గ్రో అయిపోయాయి. మీకు గనక ఈ ప్లాంట్ దొరికితే దాని స్టెమ్ అయినా తెచ్చి పెట్టేసుకోండి, ఈజీగా పెరిగిపోయిద్ది. అండ్ ఇక్కడ రెండు చిన్న పాట్స్లో కూడా వేశాను అన్నమాట. అది కూడా ఎంత బాగా గ్రో అవుతుందో చూసారు కదా. సో మొత్తం నా దగ్గర అయితే ఎన్ని పాట్స్లో ఉన్నాయో చూద్దాము. పైన ఒక పాట్ ఉంది, కింద ఒక పాట్ ఉంది, అండ్ మధ్యలో టూ పాట్స్ ఉన్నాయి, అండ్ అటువైపు ఒక చిన్న టూ పాట్స్ ఉన్నాయి. మొత్తం సిక్స్ పాట్స్ అనుకుంటా. యా, సిక్స్ పాట్స్లో వేసుకున్నాను. చూసారు కదా ఎంత ప్రతి పాట్లో వేసింది కూడా బాగా గ్రో అవుతూనే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత దాని పక్కన ఏది ఉంది చూసారా, ఇది కూడా టర్టిల్ వైన్. ఇది కూడా లో మెయింటెనెన్స్ అండ్ ఈజీ టు గ్రో అన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇక్కడ మీకు ఒక క్యూట్ థింగ్ చూపిస్తాను చూడండి. దీని పక్కన చూసారు కదా, దీనికి బేబీస్ పుట్టాయన్నమాట. సో అది ఫస్ట్ బేబీ, ఇది సెకండ్ బేబీ, అండ్ ఇది థర్డ్ బేబీ. ఎంత బుజ్జిగుందో చూసారు కదా. సో ఇది కూడా లో మెయింటెనెన్స్. నా దగ్గర ఆల్మోస్ట్ లో మెయింటెనెన్స్వే ఉంటాయి. అంటే ఒక 10 డేస్ నేను వాటర్ పోయకపోయినా అవి సర్వైవ్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి మొక్కలే ఉంటాయి ఎక్కువగా. అండ్ తర్వాత ఇంకొక క్యూట్ థింగ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఇది ఇంకొక క్యూట్ థింగ్ అన్నమాట. ఇది జీజీ ప్లాంట్ అన్నమాట. దీనికి కూడా ఒక బుజ్జి బేబీ వస్తుంది. సో చూసారు కదా ఇదే అన్నమాట. సో ఇది కూడా ఈరోజు చూసాను నేను. చూసిన అంటే భలే హ్యాపీగా అనిపించింది. దాని బేబీ అన్నమాట అది. అండ్ పైన ఉంది చూసారు కదా, స్నేక్ ప్లాంట్ అన్నమాట. ఇది కూడా ఇంకొక టైప్. సో దీనికి కూడా బేబీస్ వచ్చాయి, చూపిస్తాను. కింద పెట్టి చూపిస్తున్నాను. సో చూసారు కదా, టూ లిటిల్ బేబీస్ వచ్చాయి దీనికి కూడా. సో ఈరోజే చూశాను ఇవన్నీ. సో అందుకే వీడియో షూట్ చేసే రోజే చూశాను, అందుకే అవన్నీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పా కదా, టర్టిల్ వైన్. ఇది చిన్న సిమెంట్ పెద్ద సిమెంట్ పాట్లో ఇలాగ గ్రో అయిపోయిందన్నమాట. బాగా వెరీ ఈజీగా గ్రో అయిపోతాయి ఇవన్నీ. సో అవన్నమాట నా బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ. అందులో కొన్ని బేబీస్ నేను ఈరోజే చూశాను. చూసినమ్మంటే నాకు ఎందుకో వీడియో షూట్ చేయాలనిపించి అవన్నీ ఇలాగా వీడియోలాగా షూట్ చేసి ఈ వీడియో ముందు యాడ్ చేశానన్నమాట. సో చూస్తే మీకు కూడా కొంచెం మూడ్ అనేది బాగుంటుంది కదా అని యాడ్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మొక్కకున్న స్టెమ్స్ కావాలన్నమాట నాకు డిఐవై చేయడానికి. సో అందులో పెద్ద పెద్దగా పొడవుగా ఉన్న స్టెమ్స్ చూసుకొని వాటిని కట్ చేసుకొని ఆ పక్కన ఉంచుకుంటున్నాను. ఫస్ట్ చేయడానికి నేను ఈ పాట్ తీసుకున్నాను. ఇలాంటి లేకపోతే రౌండ్ షేప్లో ఉన్న ఏవైనా తీసుకోవచ్చు. దీన్ని మొత్తం మట్టితో నింపేసుకుంటున్నాను. ఇందులో ఏం లేదు, మట్టి, వర్మీ కంపోస్ట్, ఇసుక ఉన్నాయి అంతే. సో ఈ పాట్ అంతా ముందు ఆ మట్టి వేసేసుకొని నింపేసుకోవాలన్నమాట.
ఇలా మట్టి వేసేసుకున్నాక ఇది వచ్చేసి అల్యూమినియంది స్ట్రింగ్ లాగా ఉంటాయి మనం ఈజీగా బెండ్ అయిపోతాయి మనకి ఏ షేప్ కావాలంటే అలాగా సో దాన్ని నేను ఒక సర్కిల్ షేప్లో కట్ చేసేసుకొని ఇలాగా ఆర్చ్ లాగా వచ్చేటట్టు అందులో గుచ్చేసుకున్నాను అన్నమాట మట్టిలో ఇలాగా కనిపిస్తుంది కదా ఆర్చ్ లాగా వచ్చేటట్టు గుచ్చిపెట్టుకున్నాను తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టెమ్స్ని ఆ స్టెమ్స్ని తీసుకొని వాటికి కింద రూట్స్ ఉంటాయన్నమాట ఒక రెండు ఆకులు అలా తీసేస్తే మనకి రూట్స్ కనిపిస్తాయి చాలా చిన్నగా ఉంటాయి వాటి రూట్స్ సో ఆ రూట్స్ ఉండేటట్టు ఉంచుకొని ఆ స్టెమ్ని అందులో నాటేసుకోవాలి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ఆకులు ఇవి తీసేస్తే వాటికి పక్కనే ఉంటాయి అన్నమాట రూట్స్ చిన్న చిన్నగా ఉంటాయి వీటి రూట్స్ సో అందుకే ఇది ఈజీగా ఎక్కడైనా గ్రో అయిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుందా అదే అన్నమాట రూట్ సో ఆ రూట్ ఉండే చోట మనము మట్టిలో వేసి పెట్టేసుకుంటే ఈజీగా గ్రో అయిపోతుంది అండ్ ఇక్కడ దూర్చడానికి ఫస్ట్ పెన్సిల్తో హోల్ పెట్టేసుకొని దాని లోపల ఆ స్టెమ్ని పెట్టేసుకుంటున్నాను ఆ స్టెమ్ పెట్టేసుకొని దాన్ని మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకొని ఆ అల్యూమినియం వైర్ చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట అంతే వెరీ సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ఆర్చ్ లాగా చేశాను కదా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలాగా ఆ అల్యూమినియంని అది ఈజీగానే మౌల్డ్ అయిపోతుంది మనకి ఇష్టమైన షేప్లో వాటిని చేసుకొని దాని చుట్టూ మనకు కావాల్సిన మొక్కని ఇలాగా చుట్టేసుకోవచ్చు మోస్ట్లీ ఇలాంటి మొక్కలు అయితేనే ఈజీగా ఉంటుందన్నమాట ఇవైతే ఈజీగా ఆ స్టెమ్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి అండ్ ఈజీగా తిరిగిపోతాయి ఈ ప్లాంట్ అంతా ఎలాగో లో మెయింటెనెన్సే కాబట్టి ఇలాంటి రకరకాల షేప్స్లో మనకి నచ్చినట్లు డిజైన్స్ క్రియేట్ చేసుకొని ఇలాగా గ్రో చేసుకోవచ్చు అన్నమాట అండ్ దీనికి వాటరింగ్ కూడా ఈజీయే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను మీకు సో ఇలాగా మొత్తం చుట్టేసుకున్నాక మనకి నచ్చినట్టు డెకరేట్ చేసేసుకోవడమే ఈ రెండు ఆర్చులు రెడీ అయిపోయాక ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి మధ్యలో ఒక కప్పుల్ని అయితే కూర్చోబెట్టేద్దాము వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళిద్దరు పక్కన ఈ బుజ్జి బుజ్జి మష్రూమ్స్ని కూడా పెట్టి డెకరేట్ చేసేసుకుందాము అంతే మన ఫస్ట్ డిఐవై అయితే రెడీ అయిపోయినట్లే దీన్ని నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వాటరింగ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ జస్ట్ మనం స్టెమ్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ స్ప్రే చేసుకోవడం కానీ ఒక చిన్న గ్లాస్తో అయినా పోసుకోవచ్చు పాట్ అంతా వాటర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ స్టెమ్స్ దగ్గర వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మన సెకండ్ డిఐవైకి వచ్చేద్దాము దీనికోసం నేను చిన్న అల్యూమినియం వైర్ తీసుకొని దీన్ని ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టేసుకున్నా టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఆ మధ్యలో నుంచి హార్ట్ షేప్ వచ్చేటట్టు మౌల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇదేం పర్ఫెక్ట్గా హార్ట్ షేప్ రావాలనేం కాదు మనకు వచ్చినట్లు అలా మౌల్డ్ చేసుకొని కింద తిప్పేసుకోవాలన్నమాట సో దాన్ని మనము పాట్లోకి గుచ్చేసుకుంటాము సో ఈ హార్ట్ షేప్కి మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా స్టెమ్స్ని వాటిల్ని చుట్టేసుకుంటాము మనం ఇప్పుడు చేసిన హార్ట్ షేప్ మౌల్డ్ పెట్టుకోవడానికి ఈ చిన్న పాట్ తీసుకున్నాను ఈ చిన్న పాట్ లోపల ఆ హార్ట్ షేప్ మౌల్డ్ని అలా గుచ్చేసుకోవచ్చు అనమాట ఈజీగా సో ఈ పాట్ ఎందుకు తీసుకున్నాను అంటే దీన్ని నేను ఫ్రిడ్జ్కి పెడదాం అనుకుంటున్నాను అనమాట నా దగ్గర ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్ పాట్ ఒకటి చిన్నది ఉంది సో దాని లోపల ఈ పాట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్కి పెట్టేసుకోవచ్చు అందుకని ఈ పాట్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఆ హార్ట్ షేప్ మౌల్డ్కి మనం ఇందాక తీసుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా చుట్టేసుకుంటున్నాను అనమాట టూ సైడ్స్ నుంచి చుట్టేసుకు ంటూ వస్తున్నాను చుట్టేసుకున్నాక ఆ స్టెమ్ సెట్లు కింద అల్యూమినియం వైర్ ఉంది కదా దాంతోపాటు ఉన్నాయి సో అవన్నీ కలిపి ఒకేసారి కింద గుచ్చేసుకుంటున్నాను అండ్ దీనికి కూడా వాటరింగ్ వెరీ సింపుల్ చూసారు కదా అలాగే అన్నమాట సో మన హార్ట్ షేప్లో ఉండే ప్లాంట్ కూడా రెడీ అయిపోయినట్లే డిఐవై కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను ఈ డిఐవై మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా సీ యూ సూన్